హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్థాన్ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. అమెరికాలో ఒక ఎన్ఆర్ఐ కుటుంబాన్ని చంపేయడం జరిగింది సార్. మామూలుగా అమెరికాలో మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో, ఎక్కడ పడితే అక్కడ గన్తో కాల్ చేసి చంపేయడం చూస్తున్నాం. మరి ఈ ఎన్ఆర్ఐ కుటుంబాన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్స్? యా, అమెరికాలో ఆనంద్, సుజిత్, ఆలిస్, ప్రియాంక అనే ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ కవల పిల్లలు నలుగురు చనిపోయినారు. నలుగురికి బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఇది సంచలనం సృష్టించింది అమెరికాలో. సో దీని మీద అక్కడ, ఇది కాలిఫోర్నియాలో జరిగింది. కాలిఫోర్నియాలో శాన్ మాటియో కౌంటీ అనే ఒక ఏరియాలో జరిగింది. ఆల్రెడీ దీని మీద సిఐబి అనే వాళ్ళు, అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, దీన్ని విచారిస్తూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళని నిర్ధారించింది ఏంటంటే, బాత్రూంలో వీళ్ళిద్దరి శవాలు పడి ఉన్నాయి. ఇద్దరి పిల్లలు, నాలుగేళ్ళ కవల పిల్లలు శవాలు బెడ్రూమ్లో ఉన్నాయి. 9mm పిస్టల్ బాత్రూంలో దొరికింది. అందులో లోడెడ్ మ్యాగజైన్ కూడా దొరికింది. సో దీన్ని విచారించి అనేక రకాల, అక్కడ సీసీటీవీలు కావచ్చు, అక్కడున్న గుర్తులు అన్నీ కూడా పరిశీలించి ఇప్పటి వరకు తేల్చింది ఏంటంటే, ఇది క్లియర్గా ఆత్మహత్య ప్రాథమికంగా చూసినప్పుడు అని వాళ్ళు ప్రకటించారు. కానీ అక్కడున్న ఇండియన్ అమెరికన్స్, సో ఇది ఆత్మహత్య కాకపోవచ్చు, ఎందుకంటే గత నెలలో కూడా ఇలాగే ఒక కుటుంబాన్ని ఎవరో చంపేశారు అని చెప్తున్నారు. అట్లాగే లాస్ట్ మంత్లో ఒక ఇండియన్ ని చేజ్ చేసి వాళ్ళు ఇద్దరు అమెరికన్స్ విపరీతంగా కొట్టి చంపారు. అంతకుముందు నెలలో ఒక షాపు నడుపుతున్నాడు ఇండియన్, అతని దగ్గర షెల్టర్కి వచ్చాడు, కొద్దిసేపు నేను ఇక్కడ తలదంచుకుంటాను అన్నాడు. టైం అయిపోయింది, మేము షాపు కట్టేయాలి, నేను వెళ్ళిపో అని చెప్పినప్పుడు అతను అక్కడ రాడ్ తీసుకొని కొట్టి చంపేశాడు. సో ఇలాగా గత నెలలోనే దాదాపు మాస్యూచెస్ట్లో మొత్తం కలిపి 7 మంది చనిపోయినారని చెప్తున్నారు. సో ఇండియన్స్ ఈ విధంగా చనిపోతూ ఉండేది ఒక దారుణంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతకుముందు కూడా మనం చూసాము, మనం చెప్పుకున్నాం కూడా ఒక వీడియో, ఇద్దరు కుర్రవాళ్ళు ఈ మధ్యనే 3 ఇళ్ళకు ముందే ఇద్దరు కలిసి ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు. ఆ ఇద్దరు నిద్రలోనే చనిపోయారు. వాళ్ళని ఎవరైనా చంపేశారా, అది గ్యాస్ కార్బన్ మొనాక్సైడ్ లీక్ అయిందని చెప్తున్నారు హీటర్ నుంచి. నిజంగా అది హీటర్ నుంచి లీక్ అయిందా, లేకపోతే వాళ్ళని ఎవరైనా చంపేశారా అనేది తెలీదు. ఎందుకంటే అమెరికాలో ఒక రకమైన ఇండియన్స్ పట్ల, లేకపోతే ఏషియన్స్ పట్ల హేట్రెడ్ పెరుగుతోంది. ఇది ఓన్లీ ఇండియన్సే కాదు, అమెరికాలో ఉన్న చైనీస్ని కొంతమందిని చంపేస్తున్నారు. దానికి ఒక కారణం ఏంటంటే, మనం వెళ్ళి వాళ్ళ ఆపర్చునిటీస్ని దెబ్బతీసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఏషియన్స్ పట్ల కోపం, అసహ్యం కలిగించడం, రోడ్లలో కూడా అవమానించడం, షాపులు కూడా మనవాళ్ళు ఎక్కువ కొన్ని ఏరియాల్లో మనవాళ్ళే నడుపుతుంటారు, ఇవి జరుగుతున్నాయి. అంటే వరల్డ్ వైడ్గా కూడా బేసిక్గా వేరే దేశస్తుల్ని భరించే, స్థానికులు భరించే పరిస్థితి తగ్గిపోతుంది రాను రాను. ఓకే, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నడుస్తున్నది ఏమంటే, చాలా దేశాల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ తీసుకుంటే, యూరోప్లో అనేక దేశాల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. సో ఈ క్రైసిస్లో కారణం, ప్రధాన కారణం, వీళ్ళు బయట నుంచి వలసలు వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అనేక ఏరియాల్లో సంక్షోభం నడుస్తుంది. మనకు తెలుసు ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్స్ అనేక మంది యూరోప్లోకి వచ్చేస్తున్నారు. ఇటు ఐసిస్, సిరియా కావచ్చు, మిడిల్ ఈస్ట్లో అనేక దేశాల్లో సంక్షోభం ఉంది. వీళ్ళందరూ కూడా పారిపోయి యూరప్, అమెరికా, ఈ దేశాలకు వెళ్తున్నారు. మనం అనేక వీడియోలు చేసుకున్నాం, మనం ఇల్లీగల్గా సంవత్సరానికి దాదాపు 100,000 మంది ఇండియా నుంచి ఇల్లీగల్గా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఆ మధ్య కూడా ఒక ఫ్రాన్స్లో ఒక విమానం దిగింది, బలంతంగా ఆపారు ఆ విమానాన్ని. అందులో 96 మంది ఇండియన్స్ రహస్యంగా అమెరికాకు వెళ్తున్నారు, నికరాగువాలో దిగేసి. సో ఇలాగా లాటిన్ అమెరికన్ దేశాల గుండా, కెనడా బార్డర్ గుండా అనేక మంది ఇల్లీగల్గా అమెరికాకు వెళ్ళడం ఒకటైతే, స్టూడెంట్ల పేరుతో స్టూడెంట్ కాలేజీల్లో చదవాలని, అక్కడ ఏంటంటే చాలా కాలేజీలు ఫీజు కడితే తీసేసుకుంటాయి. సో మనవాళ్ళు స్టూడెంట్ అని పిలవడం, అక్కడ కాలేజీలకు పోకుండా బయట జాబ్స్లోకి వెళ్ళడం, సంపాదన కోసమే వెళ్తున్నారు. సో ఈ సంఖ్య బాగా పెరిగింది.
దీనివల్ల లోకల్గా అమెరికన్స్కి జాబ్స్ లేకపోవడం, వాళ్ళకి ఇబ్బందులు కలగడం, దీని నుంచి వాళ్ళు ఏషియన్స్ మీద హేటెడ్ పెంచుకోవడం, రెండోది మన వాళ్ళు అక్కడ బలంగా గట్టిగా పనిచేస్తారని చెప్తున్నారు, ఎక్కువ అవర్స్ పనిచేస్తారు, అటువంటి ఒక పెద్ద కుంభకోణం కూడా నడుస్తుంది. ఒకే మనిషి రెండు ఉద్యోగాలు చేయడం, ఇలాంటి రకరకాల ఇవి మన వాళ్ళు అక్కడ పోయి చేస్తున్నారు. దీనివల్ల అక్కడున్న స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. ఈ వ్యతిరేకత అనేది అనేక సార్లు వైలెంట్గా మారుతుంది. అంటే మన వాళ్ళని చంపడం మొదలు పెడితే మనం భయపడి అక్కడికి వెళ్ళము అన్న ఒక ఇది అక్కడ పెరిగింది. యాక్చువల్గా ట్రంప్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అంటున్నారు. ట్రంప్ దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నాడు. అంటే ప్రో అమెరికా స్టాండ్ తీసుకొని, అమెరికన్స్ ఫస్ట్ అనే స్టాండ్ తీసుకొని, అతను ఈ భయాలు, జనాల్లో ఉన్న భయాల్ని ఉపయోగించుకొని ట్రంప్ రెచ్చగొడుతున్నాడు. సో ఈ భయాలలో కొంత వాస్తవికత కూడా ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా మన వీళ్ళు వెళ్ళి అక్కడ కంపెనీలు కానీ స్టోర్లు కానీ ఫైనాన్స్, ఆ మధ్య ఎవరో ఫ్రెండ్ చెప్తున్నాడు మన హాలీవుడ్లో ఎక్కువ సినిమా ఫైనాన్సర్లంతా పంజాబ్ హర్యానా నుంచి ఉన్నారని చెప్తున్నాడు. అంటే ఇలాగా ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ ఉన్న స్థానికులకి ఒక రకమైన అభద్రత, ఇన్సెక్యూరిటీ పెరగడం, రెండోది ఈ మధ్యకాలంలో ఈ ఐసిస్లు, వీటి ముస్లిం టెర్రరిజం ఇదంతా పెరిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎవరు ముస్లిము ఎవరు నాన్ ముస్లిం అనేది కూడా ఉండదు. సో ఇండియన్స్ అందరూ కూడా వాళ్ళకి టెర్రరిస్ట్ లాగా కనబడుతుంటారు. ఆ మధ్య మన కమల్ హాసన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరికి కూడా అవమానాలు జరిగాయి అక్కడ. సో ఇటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్ సర్టన్ ఏరియాస్లో, సర్టన్ పీపుల్లో అమెరికాలో ఉంది. దానివల్ల క్రైమ్ అక్కడ ఎక్కువ పెరిగిపోయింది. సో మనోళ్ళు నిజానికి మన దేశంలో క్రైమ్ ఎక్కువ ఉంది అది ఇది అంటున్నారు, కానీ మోస్ట్ డేంజరస్ 100 సిటీస్లో ఒకటి కూడా ఇండియాలో నుంచి ఉండదు, అదే అమెరికాలో నుంచి చాలా ఉన్నాయి. అలాగా ముఖ్యంగా చాలా చోట్ల బ్లాక్స్, ఆ మధ్య కూడా నేను ఒక స్టోరీ విన్నాను, అదేంటంటే ఇండియాను మన తెలుగు అతను వాళ్ళ నాన్న కొడుకు అక్కడ ఉంటే చూడడానికి వెళ్ళారు, వాళ్ళని బ్లాక్స్ ఇద్దరు చేజ్ చేశారు. కారు పార్క్ చేసి అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోగలిగాడు, పెద్ద ఆయన ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు స్పీడ్గా, వాళ్ళు వచ్చి ఆయన కాల్ చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి అంటే ఫర్ నో రీజన్ వాళ్ళకున్న హేట్రెడ్ కావచ్చు, అభద్రత కావచ్చు, ఏదేమైనా రకరకాల కారణాలతో మన వాళ్ళు అక్కడ చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతున్నట్టు కనబడుతుంది. అంటే మనకు న్యూస్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కరెక్ట్గా డేటా నాకు ఐడియా లేదు, కానీ పెరుగుతున్నట్టుగా అయితే కనబడతా ఉంది ఈ మధ్య కాలంలో. అందువల్ల ముఖ్యంగా అక్కడ చదువుకోవడానికి వెళ్తున్న పిల్లల్లో ఆందోళన ఎక్కువ ఉంది, తల్లిదండ్రుల్లో కూడా. ఎందుకంటే అమెరికా వస్తే ఇంతకుముందు అమెరికాలో ఆపర్చునిటీ వచ్చిందంటే అంతకంటే మించింది లేదన్నట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు కొంత ఆలోచిస్తూ ఉన్నారు అమెరికాలో వెళ్తే అక్కడ సెక్యూరిటీ సంబంధించిన సమస్య అనేది ఫీల్ అవుతున్నారు చాలా మంది. ఆ ఫీల్ అవడానికి ఇలాంటి సంఘటనలు దోహదం చేస్తే వీళ్ళు నిజంగా ఆత్మహత్య కూడా చేసుకోండొచ్చు. ఎందుకంటే ఈ కవల పిల్లలు పుట్టకముందే వీళ్ళు విడాకులకు అప్లై చేసుకున్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ చుట్టుపక్కల కానీ వీళ్ళిద్దరూ పనిచేసే, వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, ఇప్పుడు చనిపోయిన ఇద్దరు కేరళ వాళ్ళు. సో ఆఫీసులో కానీ వీళ్ళిద్దరూ మంచి జంట, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, బాగుండారు అనేది అందరూ చెప్తున్నారు. కానీ మరి విడాకులకి అయితే అప్లై చేసుకున్నారని పోలీసులు చెప్తున్నారు ఈ కవలలు పుట్టక ముందు. సరే కవలలు పుట్టినాక ఏమైనా మారారా, మరి విత్డ్రాయల్కైనా ట్రై చేశారా విడాకులు, అవన్నీ ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యలాగా దీన్ని చిత్రీకరించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఇండియన్స్ భద్రత పట్ల కొంత భయాందోళన అయితే నెలకొన్నాయి. అక్కడున్న రాయబారులు అయితే ఈ సంఘటన జరిగినా కూడా స్పందించారు, మేము ఇండియా నుంచి వస్తున్న స్టూడెంట్లకు మేము భద్రత కలుగజేసే దాంట్లో మేము ప్రయారిటీ చూపిస్తాము, కాబట్టి మీరేం భయాందోళనకు గురి కావద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతవరకు మెచ్చుకోవాలి. కానీ ఇటువంటి జరుగుతున్నప్పుడు కొంత పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ కొంత ఆందోళన ఉండడం అయితే సహజమే. ఏదేమైనా మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.